తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి తహసీల్దార్ వనజాక్షిపై ఇసుక మాఫియా దాడి చింతమనేని ప్రభాకర్ దాడి నుండి తహసీల్దార్ నారాయణమ్మ పై టీడీపీ సర్పంచ్ దాడి వరకు అలాగే ర్యాగింగ్ బలైనటువంటి ఋషితేశ్వరి మరణాని కారకుడైనటువంటి ప్రిన్సిపల్ బాబురావు వ్యవహార శైలి నుండి కార్పొరేట్ కళాశాలల్లో ముఖ్యంగా మంత్రి నారాయణ గారి కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు బలైన సంఘటనల వరకు ఉయ్యంగన గ్రామానికి చెందిన ఒక 13 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి టీడీపీ నేత అండగా ఉండడం వరకు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చినటువంటి సమాధానికే చూస్తున్నాం అధ్యక్ష దాంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండదండలతో కాల్మని సెక్స్ రాకెట్ లో వాళ్ళు చేసినటువంటి చర్యలు ఇంకా ప్రధానంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు చట్టసభల్లో 33% రిజర్వేషన్ మహిళలకు ఉండాలని వారే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో మాట్లాడారు మరి అటువంటి చట్టసభలకు వచ్చినటువంటి మహిళలుగా రోజా గారు గాని నా మీద గాని ఎందుకు ఈ రోజు నిజంగా దేశ చరిత్రలోనే ఒక మహిళ మీద ఏడాది పాటు సస్పెన్షన్ ఉండడం చాలా బాధాకరం మా ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపద బాక్సైట్ కోసం ఉద్యమం చేస్తే నా మీద కూడా దేశద్రోహం అంటే కేసులు పెట్టడం